అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో భూమి ఫౌండేషన్ ఆధ్వర్యాన బదిరుల పాఠశాలలో వేడుకలు జరిగాయి. కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. పిల్లలకు పెన్నులు పుస్తకాలు అందించారు. మహనీయుడిని స్మరించుకుంటూ భోజనాలు ఏర్పాటు చేశారు. బదిరులను ఆడించారు. రాజమహేంద్రవరం కలాం జయంతి సందర్బంగా 100 మంది ఉత్తమ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మేయర్ రజనీ శేషసాయి, గుడా చైర్మన్ గన్నీ కృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి ఫౌండేషన్ అందరికీ తెలిసిందే, 2 సంవత్సరాల్లో మేము చాలా ప్రతి ప్లేస్ని తీసుకొని దాన్ని క్లీన్ చేయడం జరిగింది. ఇప్పటికీ 1st ఇయర్లో 52 ప్లేసెస్ క్లీన్ చేసాం. 2nd ఇయర్లో హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. క్లెన్లీనెస్ అనేది మనం దేశం మొత్తం స్ప్రెడ్ చేయాలి అన్న మోటోతోనే వెళ్తున్నాం. ఇప్పుడు ఒంగోలు పోస్టర్ ఫ్రీ సిటీగా అనౌన్స్ అవ్వడానికి భూమి ఫౌండేషన్ కీలక పాత్ర పోషించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మొన్న రీసెంట్గా స్వచ్ఛాంధ్ర అవార్డు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీదుగా. ఒక స్టేట్ సీఎం కూడా మనం ఎంత దేశానికి సేవ చేస్తే గుర్తుపెట్టుకుంటారు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మా హ్యాపీనెస్ని వీళ్ళందరికీ హ్యాపీనెస్ స్మైల్స్ స్ప్రెడ్ చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అబ్దుల్ కలాం గారి గురించి ఒక స్ఫూర్తి నింపుదామని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.